नागरिक कर्नूल जिला केन्द्र में कांग्रेस टीआरएस मध्य माटल तूटाल माजी मंत्री नागन जनार्दन रेड्डी एमएलए मर्री जनार्दन रेड्डी आरोप राजकीय वेड़ राजे इट नागन जनार्दन रेड्डी तन अनुचर तो कल मारकेंडे रिजर्वायर पन परशी अस ने कार्यकर्ता अड्क दी तो इन वर्ग मध्य वग्वाद घर्षण को दारती कांग्रेस बीआरएस पार्टी पोलिस फिर्याद नागन जनार्दन रेड्डी केस नमोदार कांग्रेस कार्यकर्ता दाड़ी निरसीस्तू आ पार्टी बिजनेपल्ली दलित गिरीजन आत्मगौरव सभा पेर तो भारी बहिरंग सभा निर्वहिंचिंदि कांग्रेस नेतलंता टीआरएस पै तीव्र स्थायिलो मंडिपड्डारु मरोवैपु इवाळ एमएलए मर्री जनार्दन रेड्डी नागरकर्नूल नुंचि मार्कंडे रिजर्वायर वरकु भारी बैक र्याली निर्वहिंचेंदुकु एर्पाट्लु चेशारु नागम अलागे मर्री जनार्दन रेड्डी ओकरिपै ओकळ्ळु अविनीति आरोपणलु व्यक्तिगत दूषणलकु दिगुतुंटं प्रस्तुतं हाट टापिक ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ ఇస్తారు విజయ్ భాస్కర్ ఏం జరుగుతోంది అంతర్గత కుమ్ములాటలు మళ్ళీ మళ్ళీ తెరపైకి వస్తున్నాయి ప్రస్తుతం నాగం వర్సెస్ మరి జనార్దన్ రెడ్డిల మధ్య జరుగుతున్న ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది మరోవైపు మరి జనార్దన్ రెడ్డి మార్కండే రిజర్వాయర్ కు బైక్ ర్యాలీ అని చెప్తున్నారు ఏం జరుగుతోంది అక్కడ అరే నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా కాంగ్రెస్ డిఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు జరుగుతున్నాయి దీంట్లో దీంతో రాజకీయ ఒక్కసారిగా వేడెక్కింది అయితే ఈ నెల 7వ తేదీన నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తన అనుచరులతో కలవకు చేతిపోతల పథకం పరిధిలో ఉండేటువంటి మార్కండేయ రిజర్వాయర్ యొక్క పనులను తనిఖీ పరిశీలించేందుకు కోసం వెళ్ళినటువంటి నాగం జనార్దన్ రెడ్డి బృందాన్ని బీఆర్ఎస్ సంబంధించినటువంటి స్థానిక నేతలు అడ్డుకోవడం జరిగింది ఈ సందర్భంలోనే ఇరు వర్గాల మధ్యన వాగ్వాదం చోపులాట జరిగి ఒకరితో ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాయక అనేటువంటి అతని పైన గొంతుపై కాలు పెట్టి అత్యాయత్నం చేశారనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఇరు వర్గాలు కూడా పోలీస్ స్టేషన్ లో దీనిపైన ఫిర్యాదు చేసుకోవడం జరిగింది ఈ క్రమంలోనే నాగం జనార్దన్ రెడ్డి పైన కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది అయితే ఈ ఘటన నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బిజినపల్లి మండల కేంద్రంలో గిరిజన దళిత ఆత్మగౌరవ సభ పేరిట నిన్న ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది దీనికి రేవంత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాధవరావు ఠాకూర్ కూడా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా దళితులపై జరుగుతున్నటువంటి దాడుల పట్ల వారంతా కూడా ప్రభుత్వంపై తీవ్రమైనగా మండిపోయినటువంటి పరిస్థితి అయితే నాగం జనార్దన్ రెడ్డి ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకొని ఉంటారు కోర్టులో కేసు వేస్తున్నారు కాబట్టి ఆయన మార్కండేయ ఏదైతే రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించడో దీంతో అది అపవిత్రమైంది కాబట్టి దాన్ని పవిత్రం చేసేందుకోసం ఈ రోజు కృష్ణా జలాలతో ఆ ప్రాంతాన్నంతా కూడా తాము నీళ్లు తల్లి శుద్ధి చేస్తామనేటువంటి విధంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఈ రోజు భారీ బయలుదేరాలకు కూడా సన్నద్ధమవుతున్నారు మరి విజయ భాస్కర్ అయితే నిన్న నాగం ఏదైతే పరిశీలించడానికి వెళ్తున్న దాన్ని ఏ రకంగా అడ్డుకున్నారో ప్రస్తుతం మరి జనార్దన్ రెడ్డి చేస్తున్న ఈ బైక్ ర్యాలీని కూడా అడ్డుకునే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే అక్కడ పనిని డిస్టర్బ్ చేయొద్దు అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ కదా అంటే నాగం జనార్దన్ రెడ్డి ప్రధానంగా నిన్న తమ యొక్క సభ యొక్క ఉద్దేశం కూడా దళితులపై జరుగుతుండేటువంటి దాడితో పాటు ఆ పనులను పూర్తి చేసేందుకోసం తాము పోరాటం చేస్తామని చెప్తారు ఒకవేళ ఆ పనులు చేయడానికి వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఆ పనులకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసేటువంటి ర్యాలీ అనేటువంటిది కేవలం నిన్న జరిగినటువంటి యొక్క సభ విజయవంతాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకనే ప్రత్యామ్నాయంగా ఈ సమా ఈ యొక్క అది పెడుతున్నారు తప్ప ర్యాలీ నిర్వహిస్తున్నారు తప్ప దీంతో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ నెలలో పూర్తి చేస్తామని మార్కండేయ ఎందుకు చేయలేదు అనేటువంటి ప్రశ్నిస్తున్నారు అది ఓకే విజయ్ భాస్కర్